దాదాపు నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 20 ఇయర్స్. ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా నా ట్రావెల్లో నేను జీరో ఉన్నప్పుడు కూడా నాతో పరిచయం ఉన్న వ్యక్తులు అందరు కనిపించే వరకు తెలియకుండా చిన్న ఎమోషన్ అయ్యాను. అందులో సాయి మాధవ్ ఒకడు. తన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏదో చేయాలని ఆతృత. అప్పుడు నాకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్న నాకు ఏదో ఒక సినిమా తీయాలని ఆతృత. అలా ఇద్దరి పరిచయం. నేను అప్పటికి జీరో, కానీ నా రూట్లో నేను ఎదిగినట్టే తను కూడా ఒక రైటర్గా కనిపించినప్పుడు అలా ఒక ఆనందం వేస్తుంది. ఆల్ ది బెస్ట్ సాయి మాధవ్. అలాగే నా ఫస్ట్ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా వాసు, ఇలా అందరూ భీమ్మేన్ శ్రీనివాసరావు గారి శుభాకాంక్షలు సినిమా కొనాలని చాలా ఆతృత పడ్డాను. అంటే వాళ్ళందరినీ అలా చూస్తుంటే ఒక్కసారి నా జర్నీ గుర్తుకొచ్చింది. ఈ సందర్భం ఎందుకంటే సినిమా మాకు చాలామందికి ప్రొద్దున్నుంచి 24 అవర్స్, పడుకోవడం అవసరం లేకుంటే 24 గంటలు మేము సినిమాల్లోనే బతుకుతాం. సినిమా 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 ఎప్పుడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు నరసింహారావు, నరసింహారావు మా ఆఫీస్కి వచ్చి ఒక సినిమాకి కో డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి పరిచయం 8 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్. ఎప్పుడు ఫైల్ పట్టుకొని వచ్చేవాడు నా క్యాబిన్లోకి, సార్ ఇది సార్ అది సార్ అంటే కన్వే, ఎప్పటికప్పుడు కన్వే చేసేవాడు. వర్క్ చాలా బాగా చేసేవాడు. బాగుంది ఆ సినిమా తీసాము, సూపర్ హిట్ అయింది. తర్వాత తనకు శంకర్ గారితో ఉన్న పరిచయము అవకాశం ఉన్నప్పుడు అలా షేర్ చేసుకునేవాళ్ళం. అలా పరిచయం అయిన తను, సార్ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది మీరు వినాలి. నేను ఉండే బిజీలో నా చుట్టుపక్కల ఉండే వాళ్ళది నేను చాలా తక్కువ ఉంటే చాలా మటుకు అవాయిడ్ చేస్తుంటాను. ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు నన్ను ఎప్పటికప్పుడు నన్ను ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తారనేది నా ఫీలింగ్ ఎక్కువ. ఎందుకంటే నా అసోసియేట్ డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ దాంట్లో నుంచి బెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కనెక్ట్ అయిన వాళ్ళని నేను చూజ్ చేసుకొని అందరినీ డైరెక్టర్స్ని చేశాను. అందరూ అలా పనిచేసిన వాళ్ళే. సో నరసింహారావు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడల్లా నేను అడిగేవాడిని, అసలు నువ్వేంటి, నీ బ్యాక్డ్రాప్ ఏంటి, నువ్వు ఎవరెవరి దగ్గర వర్క్ చేసావు అంటే. నాకు టి కృష్ణ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడో సందర్భంగా చెప్పినప్పుడు నరసింహారావు అలాంటి కథ ఉంటే చెప్పు, నాకు వేరేది ఏవద్దు, నాకు మంచి రివల్యూషనరీ కథ కావాలి, చెప్పగలితే చెప్పు నాకు అలాంటి సినిమా తీయాలని. లేకుంటే నాకు యూత్ సినిమా ఫ్యామిలీ సినిమా ప్రొడ్యూసర్గా స్టాంప్ పడిపోయింది. యాక్చువల్ అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం అని సార్ నేను వచ్చి చెప్తానన్నాడు. అదే కత్తి. సో మన చిరంజీవి గారు చేసిన సినిమా బాగుంది, వర్కౌట్ చేద్దామంటే లోపల అక్కడ తమిళ్లో విజయ్ వింటున్నాడని చెన్నై వెళ్ళిపోయి విజయ్ కథ చెప్పి అక్కడి నుంచే నాకు ఫోన్ చేశాడు. సార్ విజయ్కి ఇప్పుడే కథ చెప్పాను సార్, నచ్చేసింది సార్, చౌదరి గారికి నచ్చేసింది. సరే నేను చేయకుండా మంచి కథ చేశావు నరసింహారావు, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద డైరెక్టర్ హీరో అక్కడ చేస్తున్నారు కదా, గో హెడ్ చెయ్యు అని. సో అదర్ కారణాల వల్ల అది మిస్ అయిపోయాడు. తర్వాత ఈ సినిమా చేస్తున్నాను సార్ అని చెప్తే నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను, నీకు ఏమైనా పిచ్చా, నేను అడిగింది ఏంటి, నేను చేస్తుంది ఏంటి, ఎవరో కొత్త హీరో అంటున్నాడు, కొత్త ప్రొడ్యూసర్ ఏదో అనుకుంటున్నాడు అంటే. ఇలాంటి నేను ఇండస్ట్రీలో చాలామంది సినిమాలు తీయాలని ఆతృతత్వం తీసేస్తుంటారు. సినిమా తీయడం ముఖ్యం కాదు, ఇగో ఇలాంటి స్క్రీన్లో ప్రేక్షకులకు నచ్చిన రోజు మేము సక్సెస్ అయినట్టు. అది నా సినిమా కానీ ఎవరిదైనా కానీ ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయాలి, సినిమా తీసేస్తే సరిపోదు. సరే వచ్చి చెప్పాడు, ఓకే అయిపోయింది. తర్వాత ఇక మళ్ళీ కనిపించలే. రీసెంట్లీ ఒకరోజు వచ్చి సార్ ఒక 10 మినిట్స్ టైం అని ల్యాప్టాప్ తీసి ఇందాక భీమ్నేని గారు చెప్పినట్టు నరసింహారావు వస్తాడు ఇప్పుడు ఏదో చూపిస్తాడు నేను చూడాలి తప్పదు చూపించాడు. నేను షాక్ అయ్యాను నిజంగా చూసి. ఏం నరసింహారావు అని అలా ప్రొడ్యూసర్ వాళ్ళందరూ వచ్చారు, ఏదో మ్యాజిక్ ఉంది దీంట్లో, నువ్వు చూపించిన దాంట్లో నిజంగా సినిమా అంతా ఇలాగే ఉంటే నువ్వు సూపర్ హిట్ కొట్టేస్తావు నరసింహారావు, మ్యాజిక్ ఉంది ఇందులో అని చెప్పాను. అదే ఇందాక మనం చూసిన టీజర్. అంటే తను నాకు ఇప్పటికీ ఆ స్టోరీ ఏంటో కూడా తెలియదు. ఆ చూపించిన టీజర్ మీకే దాంట్లో విషయం ఉన్నది మట్టుకు అర్థమవుతుంది. మేబీ నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయ్యి సినిమా పెద్ద హిట్ అయ్యి మా నరసింహారావు పెద్ద డైరెక్టర్ అయ్యటానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ నరసింహారావు. అలాగే హీరో మంచి హీరోని పట్టుకున్నావు, డబ్బున్న హీరోని. అలా నాన్న బాగా డబ్బులు పెట్టి అంటే ఇట్స్ ఇంపార్టెన్స్. డబ్బున్న హీరో అనేది ఎందుకంటున్నా అంటే ప్యాషన్,
డబ్బు ఉండగానే సరిపోదు, దానిపైన ప్యాషన్ ఉండాలి. సినిమా వర్క్ జరిగేటప్పుడు సినిమాని లవ్ చేయాలి. ఇందాక తన స్పీచ్లో చెప్తున్నా 2.5 ఇయర్స్ ట్రావెల్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అమ్మోరు సినిమా తీశాడు, ఎస్ ఇలాగే తీశాడు, అప్పుడే మన గ్రాఫిక్స్ అంటే తెలుసు. తర్వాత ఎంఎస్ రాజు గారు తీశారు దేవి అనే సినిమా, ఇలాగే తీశారు. అంటే గ్రాఫిక్ సినిమా తీసినప్పుడు కంటెంట్తో పాటు అది అవుట్పుట్ వచ్చే వరకు పేషెన్స్ కావాలి. నేను మామూలు సినిమానే 1.5-2 ఇయర్స్ తీస్తాను అనుకో. సో గ్రాఫిక్ సినిమా 2 సంవత్సరాలు టైం తీసుకుని చేయడంలో తప్పు లేదు. సో మంచి ఎమోషన్స్, మంచి కంటెంట్, మంచి విజువల్స్ ఇవన్నీ కుదిరి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్కి. అండ్ మనం పక్క రాష్ట్రాల నుంచి వచ్చే హీరోల్ని స్టార్స్ని తీసేస్తాం. పక్క దేశం నుంచి వచ్చాడు హీరో ఇప్పుడు దుబాయ్ నుంచి. సో ఆల్ ది బెస్ట్ అండ్ హోల్ టీమ్కి తొందరలో సినిమా చూపి సినిమా కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.